కర్నూలు జిల్లా అమ్మికనూరు పట్టణంలో రైతులకు వ్యతిరేకంగా ఉన్న 3 వ్యవసాయ చట్టాలను 2020 విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతు సంఘం మరియు వామపక్షాల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు పంపన్న గౌడ్, హనుమంతు, జేమ్స్ రాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. 35 మంది రైతులు సెలవులకు తిండి లేక వాళ్ళు అమ్ముడు కావడం జరిగింది. వాళ్ళు చేసిన వాగ్దానం ఏమంటే సంవత్సరమైన ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తాం తప్ప ఇంకోటి కాదనుకొని హెచ్చరిక చేయడం జరిగింది. గతం వల్ల రైతుల్ని ఇబ్బంది పెడితే, రైతుల ప్రాణాలతో చెరగట మాడితే ఉత్తగతులు ఉండమని నా పేరు కే జేమ్స్, ఆంధ్రప్రదేశ్ రైతు కుటుంబ సంఘం రాష్ట్ర ప్రధాన. అదే నరేంద్ర మోడీ రైతులకు లాభదాయక చట్టాలు అంటాడు. లాభదాయక చట్టాలు, ఆ చట్టాలు రద్దు చేయి స్వామినాథన్ కమిషన్ను ఖచ్చితంగా అమలు చేస్తే రైతులు బాగుపడతారే కానీ ఈ చట్టాల వలన రైతులు మోసపోయేదే ఉంటుంది కానీ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీలోనైతే వ్యవసాయ చట్టానికి ఓట్లేశారు, ఇక్కడ కూడా అదే విద్యుత్ ఉచిత విద్యుత్ అనే దానికి మరి నగదు బదిలీ అని ఒక కొత్త పేరు తీసుకొని వచ్చి 2022 జీవో నెంబర్ తీసుకోవడం జరిగింది. రైతులకు ఖచ్చితంగా మీటర్గా తయారైంది. వాటిలో ఉన్న లొసుకులన్నీ కేవలం కార్పొరేట్ వ్యవస్థ లాభచాటగా కురిపే విధంగా తయారు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినాడు. ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ టాటా అంబానీ లాంటిలకి దారదత్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి టెలికాం ప్రైవేటీకరణ చేయడం జరిగింది. అత్యధిక లాభాలు సంపాదించే టెలికాం రంగం కూడా మరి VS9NEWS దాన్ని ప్రైవేటీకరణ చేయడం జరిగింది. బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. రైల్వే ప్రైవేట్